ఆచార్య మూవీ రిలీజ్ సందర్భంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలో మెగాస్టార్ అభిమానులు తోరణాలు ఫ్లెక్సీలతో సందడి చేశారు. మెగాస్టార్ అభిమాని కిరణ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో చిరంజీవి వయసు 66 సంవత్సరాలైన రామ్ చరణ్తో పోటీ పడి 20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడిలా యాక్టింగ్ డ్యాన్సులతో అభిమానులను అలరించారని తెలిపారు. చెప్పండి. చాలా బాగుంది సినిమా, సూపర్ గా ఉంది. తండ్రి కొడుకుల యాక్షన్ ఇంకా బాగుంది. సూపర్ సూపర్ మూవీ, సూపర్ సూపర్. ఓకే, చెప్పండి భయ్య, చెప్పండి. చెప్పండి, సూపర్ మూవీ కేక పోయింది. ఈరోజు ఆచార్య మూవీ విడుదల సందర్భంగా ఈ తగరపల్స్లో ఉన్నటువంటి మెగా అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులే కానీ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కానీ, అలాగే స్టైలిష్ స్టార్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్ అభిమానులు కానీ, అలాగే మిగతా మెగా వార్సుల అభిమానులు అందరూ కూడా ఈరోజు చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో మరొకసారి, గతంలో 30 సంవత్సరాల కిందట చిరంజీవి గారు అభిమానులు ఏ విధంగా ఉన్నారో, ఆయన వయసుకి, ఆయన గ్రేస్కి, ఆయన పవర్కి, ఆయన స్టైల్కి ఎక్కడా తగ్గకుండా ఈ యొక్క ఆచార్య మూవీ అనేది చాలా చక్కగా తీశారు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి వయసు 66 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈరోజు తన తనయుడు రామ్ చరణ్తో పాటు పోటీ పట్టి నటించడం అన్నది ఎంతో ఆనందకరమైన విషయం. ఈ అభిమానులందరూ కూడా చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేగాని అంతేకాకుండా మరి థియేటర్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పి, అటు తోరణాల నుంచి ఇటు ఫ్లెక్సీలు, అంగులు, ఆర్భాటాలు, ఫ్యాన్స్, ఇటు దుఃఖకృష్ణ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు మెగా అభిమానులు అంటే ఏటో చాటి చెప్పే విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేశారు. అంతేకాదు ఈ సినిమాను పురస్కరించుకొని కూడా, ఆచార్య సినిమాను పురస్కరించుకొని కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా గౌరవ మెగా ఫ్యాన్స్ అభిమానులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మరొక పెద్దలు దుఃఖకృష్ణ గారు చేతుల మీదుగా చేయడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితో ఇంకా మిగతా అభిమానులు కూడా చేసి ఈ చలన చిత్రాన్ని ఇంకా ముందు పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క ఆచార్య సినిమా ఒక ఆదివాసులు వారి యొక్క మనోభావాలు దెబ్బతీరకుండా మనం చూసాం. ఎందుకంటే ఈ మైండ్స్ అని ప్రకృతిని వికృతి చేసే విధంగా చాలామంది పెద్దలు తయారవుతున్నారు. ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ. చిరంజీవి గారు కూడా ఆయన క్యారెక్టర్కి మంచి న్యాయం చేసి, ఇంకా నేను ఉన్నాను, నాకు వయసు అయిపోలేదు, సినీ ఫీల్డ్లో ఆయన గ్రేస్, ఆయన పవర్ ఎప్పుడూ తగ్గదు, తగ్గలేదు కూడా ఈ సినిమాకు కూడా. మరీ ముఖ్యంగా ఫైట్లు, డ్యాన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చిరంజీవి యాక్టింగ్ ఇంకా చించేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మెగా అభిమానులకు, థియేటర్ యాజమానికి, ముఖ్యంగా థియేటర్ యాజమాని గోపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెగా అభిమానులందరూ కూడా జై మెగాస్టార్.